नमस्ते स्मार्ट टीवी न्यूज़ की स्वागत ना पेरे यशवंत। करोना विजृंभण तो सुदीर्घ विराम तर्वात प्राथमिक पाठशालल्लो बड़ी गंटलु मोगायि। सोमवारं नुंचि प्रभुत्व प्राथमिक पाठशालल्लो तेरुचुकोगा मंगलवारं नुंचि प्रैवेट पाठशालल्लो तेरुचुकोनुंडटंतो विद्यार्थुल्लो चदुवुल संदडि मोदलैंदि। कोविड निबंधनलु पाटिस्तू तरगतुलु निर्वहिंचेला अन्नि चर्यलु चेपट्टिनट्लु आया पाठशालल याजमान्यं तेलियजेस्तोंदि। करोना विजृंभण नेपथ्यంలో మార్చి 22న జనతా కర్ఫ్యూ, మార్చి 23 నుంచి దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించడంతో పాఠశాలలు కళాశాలలు అప్పటి నుంచి మూతపడ్డాయి। తర్వాత దశలవారీగా ఉన్నత పాఠశాలలు కళాశాలలను ప్రారంభించారు। సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలలు కూడా తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో జిల్లావ్యాప్తంగా విద్యా సంస్థలు తెరుచుకొన్నాయి। విద్యార్థుల సంఖ్య తరగతి గదుల ఆధారంగా తరగతులను నిర్వహించనున్నారు। ఇక పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రుల నుంచి కూడా పూర్తి సమ్మతి లభిస్తుంది। అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల 45 నిమిషాల వరకు పూర్తి స్థాయిలో ప్రాథమిక పాఠశాలను నిర్వహించనున్నారు। కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేశారు। థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ కూడా తప్పనిసరి చేశారు। ఇక పాఠశాలల పునర్ప్రారంభంపై ప్రతిభా పాఠశాల ప్రిన్సిపల్ కాసర సరోజా రెడ్డి స్మార్ట్ టీవీతో మాట్లాడారు। ఇప్పుడు ఆ వివరాలను చూద్దాం। స్మార్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారములండి। ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు నుంచి 1-5 కూడా పిల్లల్ని స్కూలుకి పంపించవలసిందిగా ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది। ఇప్పటివరకు దాదాపు పిల్లలందరూ కూడా ఒక 8-9 నెలలు ఇంటి దగ్గర ఉండడంలో అన్ని మర్చిపోయిన పరిస్థితి ఉంది। అయితే అందరికీ కూడా ఏంటంటే చిన్న పిల్లలు కదా, మరి మనకి ఈ కోవిడ్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా సందేహం ఉంది। ఇప్పుడు మేము 10th క్లాస్, 9th క్లాస్ అవి స్టార్ట్ చేసింది నవంబర్ 2వ తారీఖున మేము స్టార్ట్ చేసాము। ఇప్పటివరకు కూడా ఏ విధమైనటువంటి ఏ భయం లేకుండా కూడా చక్కగా నడిచిపోతూ ఉన్నాయి। ఎందుకంటే ప్రతిరోజు కూడా బస్సుల దగ్గర నుంచి కూడా క్లాస్ రూమ్స్ అన్ని శానిటైజ్ చేసుకోవడం, అదే కూడా ఈ థర్మల్లో స్క్రీనింగ్ అవి చేయడం, పిల్లలందరూ కూడా అస్తమానం శానిటైజ్ చేయడం, కాబట్టి ఏంటంటే దూరంగా కూర్చోబెట్టడం, మాస్కులు ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకుంటున్నారా లేదా అని చూడడం, ఇవన్నీ కూడా జాగ్రత్తలు ఆ నవంబర్ 2 నుంచి ఇప్పటివరకు కూడా చాలా చక్కగా తీసుకుంటున్నాము। కాబట్టి ఏ ప్రాబ్లం కూడా మేము ఫేస్ చేయలేదు। అదేవిధంగా ఇప్పుడు ఈ చిన్నపిల్లలకి కూడా అదేవిధంగా చక్కగా బెంచ్కి ఇద్దరిని కూర్చోబెట్టేసేసి పిల్లల్ని దూరంగా ఎక్కడా కూడా కలవనీయకుండా, ఇది కొంచెం కష్టతరమైనటువంటి విషయమే। ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు, కాబట్టి ఒక దగ్గర ఉండొద్దు అంటే వాళ్ళు ఆగరు। కానీ ఏంటంటే మేము ఆ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటాం, మేమే కాదు ప్రతి స్కూల్ కూడా అదే చేస్తుంది। కాబట్టి ఇక్కడ మీరు పేరెంట్స్ ఏమాత్రం కూడా భయం అనేది లేకుండా మీరు పంపించినట్లయితే మేము తప్పనిసరిగా మేము ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కటి కూడా మేము తీసుకుంటాము। అదేవిధంగా మీరు పంపించేటప్పుడు కూడా పిల్లలకి వాటర్ బాటిల్ దగ్గర నుంచి అదేవిధంగా ఒక చిన్న ఎందుకంటే వాటర్ మాస్క్ ఒకటి తప్పనిసరిగా మర్చిపోకుండా మాస్క్ పెట్టేసేసి పిల్లల్ని చక్కగా రెడీ చేసి మీరు పంపించినట్లయితే మేము అన్నీ కూడా ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటాము। కాబట్టి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండానే మనకి నడిచిపోతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను। అదేవిధంగా ఇప్పుడు మనకు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది, కాబట్టి ఇంకా మనం దాని గురించి ఏదో పెద్ద భూతంలాగా భయపడుతూ ఉండడం అంత కాదేమో, అయినా ఒకటి మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది। అదేం చేస్తుందిలే అని చెప్పేసి మనం అజాగ్రత్తగా ఉండడం అనేది కాదు, మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఇక్కడ ఇంట అదేవిధంగా ఇక్కడ స్కూల్లో కూడా మనం కరెక్ట్గా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పిల్లలందరినీ కూడా మనం మళ్ళీ ఈ చదువుల స్రవంతిలోకి మనం తీసుకురావచ్చు అని చెప్పేసి నేను అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను। మీరు అందరూ కూడా చక్కగా పిల్లల్ని పంపించండి। మార్నింగ్ 9 నుంచి జరుగుతుంది, ఈవినింగ్ 4-4:30 వరకు ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మీరు పంపించండి। అదేవిధంగా లంచ్ అవర్లో కూడా తగిన జాగ్రత్తలతోనే మేము పిల్లల్ని ఎడంగా కూర్చోబెట్టేసేసి ఏ పిల్లాడు ఎవరిని ముట్టుకోకుండా మేము చూడడం అనేది జరుగుతుంది, కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఇది గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను।